ఇదిగా ఎవరు వెనకాల కంటిన్యూ గా మాట్లాడుతున్నారు బయటికి వెళ్ళి అడగవచ్చు కదా సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు విద్యావా అక్కడ తగ్గావా ఇవన్నీ పెద్దగా ఉంటాయి ఎందుకయ్యి ముందుగా అందరికీ నమస్కారం మంచి సినిమా తీస్తే ఆడియన్స్ డెఫినెట్గా చూస్తారనే గొప్ప నమ్మకంతో ఆడియన్స్ మీద నమ్మకంతో ఫస్ట్ నుంచి నేను సినిమాలు తీస్తున్నాను ఈ సినిమాకి ఇంకా ఇలాంటి సినిమా డెఫినెట్గా ఆదరిస్తారని చెప్పి ఆ నమ్మకంతో దాని మీద కసిపు సైలెంట్గా ఉన్నారా ఆ నమ్మకాన్ని నాతో పాటు సినిమా చూడకుండా సినిమా ఏం తెలియకుండా ఎంతో నమ్మకం పెట్టిన ప్రొడ్యూసర్ ఎస్ వెంకటరెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ కాళిక్ మధు ఆ తర్వాత ఇలాంటి సినిమాని ఫైనల్ కాపీ చూసి ఇది బాగుంది సార్ ఇది మనం డెఫినెట్గా చేద్దామని చేసిన మైత్రి ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు సెకండ్ ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా తమ సొంత సినిమాలాగా నేను ఎవరిని ఏమి అడగకపోయినా మీడియా విపరీతంగా హెల్ప్ చేసింది వరల్డ్ వరకు హెల్ప్ చేస్తూనే ఉంది మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ దాని తర్వాత మీరు ఏదైనా అడిగితే చెప్తా అంటే కాదు ఇప్పుడు బ్రహ్మానందం గారు ఇంత ఇంతసేపు మాట్లాడడం మీడియాతో ఆయన కెరీర్లో మేము చూడలే అసలు అడిగితే కూడా పారిపోయి మీరేదో రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టు అని చెప్పి వెళ్ళిపోయారు శ్రీనాథుడి దగ్గర నుంచి పోతన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు చూడు అది బ్రహ్మానందం గారు ఇది నేను 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా అది నమ్మకం ఈయన చెప్పగలడు ఈయన చేయగలడు ఆయన ఈ సినిమా ఈ క్యారెక్టర్ డిసైడ్ చేసుకోవడానికి ఆయన ఉండటం అదృష్టం ఆయన దొరకటం అదృష్టం ఆయన మనకి ఇంత ప్రాక్సిమిటీ నాకు నేను అస్తిదేటగా ఉన్నప్పటి నుంచి ఒక చనువు ఆయన దగ్గర ఉండటం డాడీ డాడీ అని తిరుగుతాం దానికి ఆయన ఇప్పుడు ఇదే క్యారెక్టర్ ఇంకెవరన్నా చెప్తే నవ్వేసి వెళ్ళిపోమా అని కాకుటి వచ్చి పంపించాడు యాక్చువల్గా డెఫినెట్గా చేసి వచ్చినవాడు ఆయన నా మీద పెట్టిన నమ్మకం ప్రకాష్ మీద పెట్టుకున్న నమ్మకం ప్రకాష్ మీద ఉన్న గౌరవం అప్పుడు ఇంత మనకు ఇంత మహానటుడు అని తెలిసిన తర్వాత కూడా ప్రకాష్ని అంత పోగొట్టున్నారు చూడండి మిగతా వాళ్ళందరినీ ఆ మానవత్వ లక్షణాలు చూసి ఆ నాలెడ్జ్ చూసి ఆ కెపాసిటీ చూసి ఊరికినే అమ్మాయికి మనం అయితే బ్రహ్మానందం గారిని వాడుకుందామని బ్రహ్మానందం గారికి ఏదో మనం చేసేస్తున్నామని చేసింది కాదే చాలా చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ అది 100% వెళ్తుంది అని తెలుసు ఆల్టర్నేటివ్గా అనుకోలేదు వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్గా బ్రహ్మానందం గారు ఉన్నారు తనకి బ్రిలియంట్ యాక్టర్స్ ఉన్నారు నాజర్ గారు కానీ కనికల్ బర్ని గారు కానీ ఒక స్టేజ్లో ధైర్యం చేసి కొడితే కొట్టాడని మోహన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్దాం అంటారా అడుగుదామని అలాగా సత్యరాజు గారు పార్థిపన్ గారు దేవరాజు కన్నడ ఇలాగ చాలామంది ఉన్నారు ఇంకా 4-5 పేర్లు ఉన్నాయి మన మురళీ శర్మ గారు ఆశీష్ విద్యార్థి మీరు ఒక మాట అన్నారు ఇది లాస్ట్ టైం ఇంటర్వ్యూస్లో అంటే బ్రహ్మానందం గారు ఈ క్యారెక్టర్ ఇంతమందిని అనుకున్నాము కానీ ఏదో మ్యాజిక్ జరగాలి క్యారెక్టర్ మీద ఎగ్జాక్ట్లీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు కూడా ఒక పిక్ ఉంటుంది కదా టెన్షన్ ఉండాలి టెన్షన్ భయం ఉంటే కరెక్ట్ గా ఉంటాం అదే వీళ్ళందరూ మంచి యాక్టర్లే బట్ సమ్ మ్యాజిక్ మోర్ నీడెడ్ దీనికైనా అప్పుడు అది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి సర్ప్రైజ్ ఎలిమెంట్ అనుకుని మరాఠీలో నట సామ్రాట్ అనే మరాఠీలో నట సామ్రాట్ అనే టైటిల్ ఉంది క్యాస్ట్ తెలుగులో కూడా అది పెట్టొచ్చు కదా నట సామ్రాట్ మనకు కూడా అలవాటైన పదం తెలుగులో నట సామ్రాట్ ఒక్కడే ఉన్నాడు ఆల్టర్నేటివ్ లేదు ఆ టచ్ చేయకూడదు మా మాటల దగ్గర కానీ ఫస్ట్ పేరు వినగానే బయట చూసాం అంత వేరే టైట్ సార్ బలమైన ఇమేజ్తో ఎంతకాలం ఒక పెద్దల పట్టు నవ్విస్తూ మళ్ళీ ఒక నటుడిని రీనోవేట్ చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాదు కాదు రీఇన్వెంట్ చేయడం కాదు ఇంత బలమైన ఇమేజ్ ఎందుకు వచ్చింది ఆయనకి నవ్వించగలరు కాదు ఎవరిని చూస్తే మనం సంతోషం మొత్తం అదే డాడీని అడుగుతూ ఉంటాను ఎప్పుడు మీ నాన్నకి అసలు ఎలాగ ఐడియా వచ్చింది నీ పేరు బ్రహ్మానందం పెట్టాలని మహానుభావుడు ఎలా ఊహించాడు ఎలా చెప్పగలిగాడు అదే నిజం ఒక మనిషి చేసే జీవితానికి సంబంధించిన ఒక టైటిల్ అతని పేరు కింద ఎలా పెట్టగలరు ఎక్కడైనా చూసాం అసలు మనం
చూడు ఆసుకు ఇప్పుడు గబుక్కున హరిశ్చంద్రుడు రోహితాసుడు అంత నాలెడ్జ్ ఉంది, ఒక విజ్ఞాన కని అంటాం. ఆసుగా సంస్కృతి చెప్పగలరు, ఆసుగా తెలుగు పురాణాలన్నీ చెప్పగలరు, కావ్యాలు చెప్పగలరు, ఫిలాసఫీ చెప్పగలరు, అంతే స్పీడ్గా మిమిక్రీ చేయగలరు, అంతే ఫాస్ట్గా బొమ్మలు వేయగలరు, ఇన్ని మల్టీ టాలెంట్స్ ఉండి నవ్వించగలుగుతున్నారంటే ఆయనలోనే అణువణువు అందరికీ టచ్ అవుతుంది, అందరికీ బ్రహ్మానగర్ అనగానే ఒక ఆనందం అసలు అంటేనే కనెక్ట్ ఉంది. ఆయన మనల్ని నవ్విస్తాడు కాబట్టి అని కాదు, అంతకు మించి వెళ్తున్నాడు ఆయన 40 సంవత్సరాలుగా. తెలుగు సంస్కృతి అంటే ఆయన పార్ట్, తెలుగుకి పార్ట్, మన జాతికి పార్ట్. సో అందుకని ఈజీ ఇంకా డెసిషన్ ఓన్లీ థింగ్. ఇప్పుడు దానికి పైగా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమున్నాయి, తెలుగు పెర్ఫార్మెన్స్, ఒక కన్విన్సింగ్ ఎబిలిటీ, మిక్ దాంట్లో మిక్స్ అయిపోతారు స్క్రీన్లో. అండ్ ఎక్కడున్నా సరే ఆయన మీద ఉంటుంది మన అటెన్షన్, ఆరా ఉంది. కాదు అదే అన్నాను, మళ్ళీ ఒక పర్సెప్షన్ కాదు, ఒరిజినల్ పర్సెప్షన్. మన అందరం సూపర్ఫిషియల్గా చూస్తున్నాం, నవ్విస్తాడంటే నవ్విస్తాడని బ్రాండ్ వేసేస్తాం. కాదు ఎందుకు నవ్విస్తాడు, ఎలా నవ్వించగలుగుతున్నాడు, నేను ఎందుకు నవ్వుతున్నాను, నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను, నేను ఎందుకు తర్వాత కూడా సినిమా చూడనప్పుడు కూడా ఎలాగ కనెక్ట్ అయ్యి నాకు ఒక హ్యాపీనెస్ వస్తుంది లోపల, అది కొత్త పరిసెప్షన్ ఇవ్వట్లేదు అన్న. ఉన్న పరిసెప్షన్ మనం చూడలేదు, ఆ ఫేస్ మనం చూడలేదు, ఆ ఫేస్ మనం చూడలేదు. అందరం చూసాం, మనం దాన్ని అండర్లైన్ చేయలేదు అంతే. అందుకనే మన అమ్మా నాన్నల కథ అనే ఫస్ట్ వేసారు సినిమా టైటిల్, ఫస్ట్ మన అమ్మా నాన్నల కథ, తర్వాత రంగమార్తమ్మ అనేసి సినిమాలు. జనరల్ క్యాప్షన్ ఎప్పుడు తర్వాత వస్తుంది, ఎందుకు ముందేసారు. ఇది బేసిక్గా అమ్మా నాన్నల కథ. అందులో నాన్న ఒక రంగస్థల కళాకారుడు, నాన్న స్నేహితుడు ఒక రంగస్థల కళాకారుడు. అది రంగస్థలంలో నాకు తెలుసుకున్నంతవరకు రాఖీల ప్రసాద్ గారి కంట్రిబ్యూషన్ చాలా ఉంది అందులో. మన రచయితల పేర్లు తీసుకురావడం కానీ, ఆ డైలాగులు తీసుకురావడం కానీ, అట్లా అక్కడ సందర్భానికి తగ్గట్టుగా వాడటం కానీ. చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం హెల్ప్ అయింది, సూపర్ హెల్ప్ అయింది అసలు ఆ సినిమా. ఇందాక అన్నయ్య చూసి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ కళాఖండం అని అంటున్నారంటే అసలు నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. ఆయన ఆయన అన్నట్టు అంతటి కళగా అసలు అనమాట. ఒక్క క్వశ్చన్ ఫినిష్ అయ్యారు. సో సినిమా అనుకున్నప్పుడు ఒక నటుడి గురించి తనకి తన అయితే ఏం ఎలాగా ఏమనుకుంటాడు ఏం చెప్తాడు. ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు ఈయన సెల్ఫ్ క్రిటిక్ చెప్తున్నా చూడు, ఇలా అనుకుంటారు మీరు నా గురించి అని. బట్ నేను ఇలాగ అనుకునే అవకాశం ఉంది, అయినా సరే నేను ఆగాను అని. సో అలాగా ఒక నటుడు తన గురించి తను ఏమనుకుంటాడు అనే దాంతో సినిమా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఐడియా చిరంజీవి గారు అనేది అప్పుడు ఇంకా లేదు. ఈ థాట్ కావాలి. ఆ థాట్ లక్ష్మీ భూపాల్ రాసిన తర్వాత ఎవరు చెప్తే బాగుంటుంది అలా అద్భుతంగా రాశాడు అంటే అందులో అక్షరం అక్షరం మనం వింటున్నప్పుడు ఆ వాయిస్లో మనం పూర్తిగా కన్విన్స్ అవ్వాలి, డౌట్ పడకూడదు, ఊరికనే విన్నారు. దానికి 40 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా మొత్తం అందరినీ యూనివర్సల్గా ఇదవుతూ అన్ని షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ కామెడీ కానీ ట్రాజిడీ కానీ ఫైట్స్ కానీ డ్రామా కానీ ఫ్యామిలీ కానీ సాంగ్స్ కానీ యూనివర్సల్గా ఒక యాక్సెప్టెన్స్ ఉన్న ఒక హీరో, ఒక చామ్ ఉన్న హీరో, ప్లస్ అట్ ది సేమ్ టైం అదే 40 ఇయర్స్గా ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆ క్యారెక్టర్ని మెయింటైన్ చేయగలిగిన ఒక ఆయన ఆయన. ప్లస్ ఆ డిక్షన్ బాగుండాలి, వాయిస్ బాగుండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఉండాలి, అట్లన్నిటి గురించి అన్నయ్య అనిపించి బట్ కొంచెం తటకటాయించాను. కొద్ది కొత్తది కదా ఇలాంటిది చేస్తారో చేయరని. బట్ ఆయన వినగానే చాలా థ్రిల్ అయ్యారు. ఇది నా గురించి నేను చెప్పుకున్నట్టే ఉంది, మా యాక్టర్స్ అందరి తరఫున నేను చెప్తున్నట్టుంది అని ఎక్సైట్మెంట్ తోటి చేసి చాలా హెల్ప్ అయింది సినిమాకి. ఆ బిగినింగ్ వస్తే మన చెప్తున్నారు చాలా ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫైట్ ఫస్ట్ టైటిల్ సీక్వెన్స్ అవ్వగానే జనం అందరూ లేచి నిలబడి సపోర్ట్లు కొడతారు మనకి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి చూసి ఈ వాయిస్లో విని అది ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ అనే దానికోసం చేయలేదు, అలాంటి అట్ల కోసం సినిమాలు చేయకూడదు, ఎంటర్టైన్మెంట్ కోసం చేయాలి, ఒక ఎడ్యుకేషన్ కోసం చేయాలి. తర్వాత వస్తే బై ప్రోడక్ట్,
అలాంటి అభినందనలు వస్తున్నాయి కదా, హౌ డు యు రిసిప్రోకేట్ దట్ బై ప్రొడక్ట్? దాన్ని అంత గొప్పగా తీసుకోండి, దట్స్ ఎ బై ప్రొడక్ట్. అంతేనా, ఇంకేనా చెప్పాల్సింది ఉందా? అది ఏదో బంద్ ఉంది, వాళ్ళు ఎవరు చెప్పలేదే మీకు తెలీదు ఏంటంటే ప్రశ్నలు అడిగేవాళ్ళు. సో లాస్ట్ ఒక మాట చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సినిమాని థియేటర్లో చూడండి, నచ్చితే 10 మందికి చెప్పండి. సో థ్యాంక్యూ. నచ్చుతుంది 10 మందికి చెప్పండి, చెప్పండి నచ్చుతుంది 10 మందికి చెప్పండి. అది